హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్తో మేము ముందుకు వచ్చాను నేను దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం టాపిక్లోకి వెళ్ళిపోదాం మొత్తంగా కరోనా బేబత్సం రోజుకి రెండు వందల మృతదేహాలు మళ్ళీ ఒక బేబత్సం అయితే స్టార్ట్ అయిపోయింది సో ఏదైతే చైనాలో మొదలయ్యి చైనాలో అంతమవుతుందనుకున్నా అర్థమయ్యిందో మళ్ళీ మరొకసారి చైనాలోనే భయంకరంగా కరోనా బీభత్సం సృష్టిస్తుందన్నమాట రాబోయే మూడు నెలల్లో అరవై శాతం జనాభాకు వైరస్ సోకనున్నట్లయితే అధికారులు అయితే తెలుపుతున్నారు కాగా ప్రజలు ఆందోళన చెందడం చైనా ప్రభుత్వం కరోనా ఆంక్షలు ఎత్తివేసింది ఆంక్షలు ఎత్తేసాక వైరస్కు గేట్లు తెరిచినట్లయిందని చెప్పేసి నిపుణులు అయితే చెప్తున్నారు ఒక పక్కన ప్రపంచ దేశాలు కూడా వణికిపోతున్నాయి ముఖ్యంగా మన ఇండియా లాంటి దేశం చూసుకుంటే ఎక్కువ జనాభాతో ఉండి ఎక్కువ మందికి అయితే ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది అయితే మరొకసారి మరణాలు సంభవిస్తున్నాయి ఇక్కడ క్రితం రోజుతో చూసుకున్నట్లయితే రెండు వందల సేవలు అవుతుందంటే చనిపోయారు మాట రెండు వందల మంది భారీగా మరొకసారి మరణాలు రావడంతో అందరూ కూడా భయపడుతున్నారు సో ప్రజెంట్ చైనానైతే అయితే అతలా చేస్తుంది అనమాట కరోనా సో ప్రపంచ దేశాలకు వ్యాపిస్తని చెప్పేసి మిగిలిన దేశాలన్నీ భయపడుతున్నాయి మీరు చూసుకోవచ్చు చాలా దారుణమైన పరిస్థితులు అయితే అక్కడ ఉన్నాయన్నమాట ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు కూడా నిండిపోవడంతో బెడ్ల మధ్య కూడా పేషెంట్లు అయితే పడుకు పరిస్థితి అయితే ఏర్పడింది సో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సో ప్రజలకైతే హెచ్చరికలు అయితే జారీ చేయడం కూడా జరుగుతుంది సో ఈ విధంగా మరొకసారి ప్రపంచ దేశాలను వణికిస్తుందన్నమాట కోవిడ్ సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి